गुड मॉर्निंग स्टूडेंट्स, बहुपदुल పాఠ్యాంశానికి సంబంధించిన ఈ మొదటి భాగంలో మనం బహుపది శూన్యముల పరిచయం, అదే విధంగా బహుపది యొక్క రేఖాచిత్రాన్ని పరిశీలించడం ద్వారా ఆ బహుపది యొక్క శూన్యాలను ఏ విధంగా కనుక్కుంటాం అనే దాని గురించిన విషయాలు తెలుసుకుందాం. ఈ పాఠ్యాంశం మీకు సులభంగా అర్థం అవడం కోసం మీకు బహుపదులకు సంబంధించిన ప్రాథమిక భావనలు మరియు నిరూపక జ్యామితికి సంబంధించిన కొన్ని ప్రాథమిక భావనలు పునర్విమర్శ చేసి తర్వాత మనం ఈ పాఠ్యాంశంలోకి వెళ్దాం. ముందుగా ఇక్కడ మీరు గమనించండి, కొన్ని బహుపదులు ఉన్నాయి. ఈ బహుపదులన్నింటిలోని కూడా చరరాశి ఎక్స్, అంటే ఇవన్నీ కూడా ఏక చరరాశిలో ఉన్నటువంటి బహుపదులు. ఆ చరరాశి ఎవరు? ఎక్స్. సో ఇవన్నీ కూడా ఏక చరరాశి ఎక్స్లో ఉన్నటువంటి బహుపదులు. ప్రతి బహుపదికి కూడా పరిమాణం అనే విలువ ఉంటుంది, మనకు తెలుసు. ఒకవేళ చరరాశి ఒకటే గనక ఉన్నట్లయితే ఆ చరరాశి యొక్క అత్యధికమైనటువంటి పరిమాణాన్ని ఆ బహుపది మొత్తానికి పరిమాణము అని మనం అంటాం. మీరు దీన్ని గమనించినట్లయితే మొదటి బహుపదిలో ఎక్స్ యొక్క పరిమాణం అతిపెద్దది ఒకటి కాబట్టి ఆ బహుపది మొత్తం పరిమాణం ఒకటి, రెండవ బహుపది పరిమాణం రెండు, మూడవ బహుపదిలో ఎక్స్ పవర్ త్రీ ఉంది కాబట్టి దాని పరిమాణం మూడు, నాలుగవ బహుపదిలో ఇదే విధంగా ఎక్స్ పవర్ ఫోర్ మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ ఫైవ్ అనే బహుపదిలో అత్యధిక ఘాతాంకం నాలుగు కాబట్టి ఆ మొత్తం బహుపది యొక్క పరిమాణం నాలుగు. ఈ విధంగా మనం ఏ బహుపది యొక్క పరిమాణాన్నైనా లెక్క పెట్టవచ్చు. ఏక చరరాశి ఉన్నప్పుడు అతి సులభంగా మనం బహుపది పరిమాణం చెప్పవచ్చు. ఇప్పుడు ఈ బహుపదిలో ఉన్నటువంటి చరరాశి విలువ మీద ఆధారపడి ఆ బహుపది విలువ యొక్క విలువ ఉంటుంది. ఒక బహుపది విలువ ఆ బహుపదిలో గల చరరాశి విలువ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఒక ఉదాహరణ చూడండి, ఎక్స్ మైనస్ త్రీ. సులభంగా అర్థం అవడం కోసం చాలా సూక్ష్మమైన చాలా సులువైనటువంటి ఉదాహరణ తీసుకున్నాను నేను. ఎక్స్ మైనస్ త్రీ, ఎక్స్ మైనస్ త్రీలో ఉన్నటువంటి చరరాశి ఏమిటి? ఎక్స్. వెరీ గుడ్. దీని పరిమాణం ఎంత? ఒకటి. ఎక్స్ యొక్క ఘాతం ఒకటి కాబట్టి ఈ బహుపది యొక్క పరిమాణం ఒకటి. మరి దీన్ని మీరు గమనించినట్లయితే ఎక్స్ యొక్క విలువ మారిన ప్రతిసారి బహుపది విలువ కూడా మారింది. ఎక్స్ విలువ ఒకటి రెండు మూడు మైనస్ రెండు తీసుకున్నాను, ఒకటికి అనుగుణంగా వై విలువ మైనస్ బహుపది విలువ మైనస్ రెండు, రెండుకు అనుగుణంగా మైనస్ ఒకటి. ఈ విధంగా విలువలు మనకి వచ్చినాయి. ఈ విధంగా చూసినట్లయితే బహుపది యొక్క విలువ ఆ బహుపదిలోని చరరాశి విలువ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం నిరూపక జ్యామితికి సంబంధించినటువంటి ప్రాథమిక భావనను ఒకసారి పునర్విమర్శ చేసుకుందాం. ఇది నిరూపక తలం, మనకు తెలుసు. ఎక్స్ అక్షం వై అక్షాలను గుర్తిస్తాం, అదేవిధంగా బిందువులు గుర్తించినప్పుడు వాటి యొక్క నిరూపకాలను ఏ విధంగా రాస్తాం. ఈ నిరూపకాలు రాసేటప్పుడు కూడా కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు ఎదురైనప్పుడు ఈ విధంగా ఎక్స్ అక్షం మీద కొన్ని బిందువుల్ని వై అక్షం మీద కొన్ని బిందువులను గుర్తించాను నేను. ఎక్స్ అక్షం మీద ఉన్నటువంటి బిందువుల యొక్క ఉమ్మడి లక్షణం ఏంటి? వాటి అన్నిటికీ కూడా వై నిరూపకాలు సున్నా అవుతాయి. అదేవిధంగా వై అక్షం మీద ఉన్నటువంటి బిందువుల యొక్క ఉమ్మడి లక్షణం వాటి యొక్క ఎక్స్ నిరూపకాలన్నీ సున్నా అవుతాయి. సో ఇప్పుడు మీకు కొన్ని రేఖాచిత్రాలు చూపిస్తానండి, వీటిని పరిశీలించండి. రకరకాలైనటువంటి రేఖాచిత్రాలు ఎక్స్ అక్షాన్ని వై అక్షాన్ని ఆధారంగా చేసినటువంటి నిరూపక అక్షాల మీద గీసి మీకు చూపిస్తున్నాను నేను. ఇది మీకు అందరికీ తెలుసు సరళ రేఖ. ఇప్పుడు ఈ అన్ని ఇక్కడ చూపించినటువంటి ప్రతి రేఖాచిత్రము కూడా ఎక్స్ వై విలువల ఆధారంగా వాటికి రకరకాలైనటువంటి ఘాతాంకాలు ఇవ్వడం ద్వారా ఇవ్వబడినటువంటి రేఖాచిత్రాలు. ఇవన్నీ ఒకే పటంలో చూపించాను మీకు. ఎక్స్ మరియు వై నిరూపకాలకు వివిధ ఘాతాంకాలను కలిగినటువంటి పదాలతో బహుపదులు వ్రాసి వాటికి రేఖాచిత్రాలు గీయగా మనకి చూపించినటువంటి ఈ రకరకాలైనటువంటి ఆకారాలు ఏర్పడినవి. ఇప్పుడు ఈ రకరకాలైనటువంటి రేఖాచిత్రాల్లో అతి సరళమైనది, సులభంగా గీయదగినది సరళ రేఖ. ఇప్పుడు చూడండి, మనకు అన్నీ తెలిసి ఇవన్నీ సరళ రేఖలు. మీరు ఒక నోట్బుక్ మీద రకరకాలైనటువంటి గీతలు గీస్తూ ఉంటారు. ఒకవేళ ఆ నోట్బుక్ యొక్క పేపర్ని మనం నిరూపక తలం కింద భావించినట్లయితే మీరు గీసే ప్రతి సరళ రేఖకి కూడా అనుగుణంగా ఒక బహుపది ఉంటుంది. సో ఆ బహుపదికి అనుగుణంగానే సరళ రేఖలు అనేవి ఏర్పడతాయి. సో ఇప్పుడు మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఎక్స్ వై అనే పదాలతో రేఖీయ పదాలు అంటే ఘాతాంకం ఒకటి కలిగినటువంటి పదాలతో ఏర్పడిన బహుపది తీసుకుని ఆ బహుపదికి మనం గనక రేఖాచిత్రాన్ని గీసినట్లయితే ఆ రేఖాచిత్రం ఒక సరళ రేఖని ఏర్పరుస్తుంది. మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎక్స్ యొక్క ఘాతము ఒకటి కలిగినటువంటి బహుపది తీసుకుని అంటే రేఖీయ బహుపది తీసుకుని దానికి గనక రేఖాచిత్రాన్ని గీసినట్లయితే మనం సరళ రేఖ ఏర్పడుతుంది. మనం వీటిని గత తరగతిలో కూడా గీసి ఉన్నాం. సాధారణంగా బహుపది యొక్క సాధారణ రూపం ఏఎక్స్ ప్లస్ బి,
ఏబీలు వాస్తవ సంఖ్యలై ఏ సున్నా కాకూడదు. అంటే మీరు ఎప్పుడైనా బహుపది రాసేటప్పుడు బహుపది పరిమాణం ఏదైతే చెప్తున్నారో ఆ బహుపది పరిమాణం మూడు అని చెప్పారనుకోండి, ఎక్స్ యొక్క ఘాతాంకం మూడు అయ్యే పదం యొక్క గుణకం సున్నా కాకూడదు. అది బహుపది యొక్క నిర్వచనం, ప్రాథమికమైనటువంటి విషయం. ఇప్పుడు మీ దగ్గర ఏఎక్స్ ప్లస్ బి అనే బహుపది ఉన్నట్లయితే దీనికి అనుగుణంగా మనం రేఖాచిత్రాన్ని గీయవచ్చు. కాకపోతే ఆ రేఖాచిత్రం వై ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి అనే రూపంతో రాస్తాం మనం. మనకు తెలుసు నిరూపక తలం మీద ఒక బిందువును గుర్తుపెట్టాలంటే రెండు నిరూపకాలు కావాలి, ఎక్స్ నిరూపకము వై నిరూపకము. కాబట్టి బహుపదిలో మీరు తీసుకున్న చరరాశి విలువ ఎక్స్ నిరూపకంగాను, ఆ చరరాశి విలువ వద్ద వచ్చినటువంటి బహుపది విలువని వై నిరూపకంగాను తీసుకుని మనం రేఖాచిత్రాన్ని గీస్తాము. ఇక్కడ మీకు కొన్ని ఉదాహరణలు ఇచ్చాను చూడండి. వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ ప్లస్ ఫైవ్. ఇక్కడ ఎక్స్ గుణకం ఒకటి కాబట్టి ఏ ఒకటి స్థిర సంఖ్య ఐదు. అదేవిధంగా టూ ఎక్స్ మైనస్ త్రీ, ఇక్కడ ఏ రెండు స్థిర సంఖ్య మైనస్ మూడు. మరి ఆఖరి పదం చూడండి వై ఈజ్ ఈక్వల్ టు త్రీ ఎక్స్, ఇక్కడ ఏ ఉంది త్రీ అని స్థిర సంఖ్య లేదు అదనంగా, అంటే అక్కడ బి విలువ సున్నా. మీరు ఈ విధంగా పదాలను రాయాల్సి ఉంటుంది. ఒక ఉదాహరణ తీసుకుని మనం రేఖాచిత్రానికి ఇస్తే మీకు చాలా సులభంగా ఈ విషయం అర్థమవుతుంది. ఇక్కడ చూడండి వై ఈజ్ ఈక్వల్ టు టూ ఎక్స్ మైనస్ ఫోర్, ఇక్కడ ఏ విలువ రెండు బి విలువ మైనస్ నాలుగు తీసుకున్నాను నేను. ఇప్పుడు మనం చరరాశి విలువను బట్టి బహుపది విలువ ఆధారపడి ఉంటుందని ఇంతక చూసుకున్నాం. ఇప్పుడు చరరాశి విలువ నేను ఎక్స్ విలువ సున్నా తీసుకున్నాను. ఇక్కడ మీరు రెండు సున్నాలు సున్నా మైనస్ నాలుగు, సున్నా మైనస్ నాలుగు వై విలువ మైనస్ నాలుగు. సో ఇప్పుడు ఎక్స్ విలువను వై విలువను తీసుకుని ఒక క్రమయుగ్మాన్ని రాస్తాం మనం, సున్నా మైనస్ నాలుగు. అదేవిధంగా ఎక్స్ విలువ ఒకటి, మీకు నచ్చినటువంటి వాస్తవ సంఖ్యలను తీసుకుని మనం ఈ పని ఈ విధానటువంటి గణన చేయొచ్చు. ఎక్స్ విలువ ఒకటి తీసుకుంటే రెండు ఒకట్ల రెండు మైనస్ నాలుగు, రెండులోంచి నాలుగు పోగా మైనస్ రెండు. సో సాధన ఒకటి మైనస్ రెండు. సో ఇప్పుడు ఈ రెండు సాధనను ఉపయోగించుకుని మనం ఈ సరళ రేఖను గీయవచ్చు. మనకు వచ్చినటువంటి సాధనలు సున్నా మైనస్ నాలుగు ఒకటి మైనస్ రెండు. ఈ రెండు బిందువులను నిరూపక తలం మీద గుర్తిద్దాం. ఇప్పుడు ఈ రెండు బిందువులు గుండా పోయే విధంగా మనం ఒక సరళ రేఖను గీసినట్లయితే అది ఈ విధంగా ఏర్పడుతుంది. ఈ సరళ రేఖ యొక్క సమీకరణం వై ఈజ్ ఈక్వల్ టు టూ ఎక్స్ మైనస్ ఫోర్, మనం తీసుకున్న బహుపది టూ ఎక్స్ మైనస్ ఫోర్, దానికి అనుగుణంగా ఏర్పడిన సరళ రేఖ సమీకరణం వై ఈజ్ ఈక్వల్ టు టూ ఎక్స్ మైనస్ ఫోర్. ఇక్కడ మీరు గమనిస్తే ఈ సరళ రేఖ ఎక్స్ అక్షాన్ని ఏ బిందువు వద్ద ఖండించిందో మనం ఒకసారి పరిశీలించాలి. మీరు చూడండి ఆ బిందువు నిరూపకాలు ఏంటి, వెరీ గుడ్, రెండు సున్నా. ఇప్పుడు ఎక్స్ విలువ రెండు వై విలువ సున్నా అనే బిందువు వద్ద ఈ సరళ రేఖ ఎక్స్ అక్షాన్ని ఖండించినది. ఇప్పుడు మనం ఇక్కడ ఎక్స్ విలువను తీసుకుని ఈ విలువ వద్ద బహుపది విలువను లెక్క పెడదాం. ఎక్స్ సున్నా అయితే వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఫోర్ కదా, రెండు రెండు నాలుగు మైనస్ నాలుగు, నాలుగులోంచి నాలుగు పోతే సున్నా, వై విలువ సున్నా. అంటే ఈ సరళ రేఖ ఎక్స్ అక్షాన్ని ఏ బిందువు వద్ద ఖండించిందో ఆ బిందువుకు సంబంధించిన ఎక్స్ నిరూపకాన్ని తీసుకుంటే ఆ నిరూపకం విలువ వద్ద బహుపది విలువ సున్నా వస్తుంది. ఇది బీజగణితంలో లెక్కించడం, ఈ బీజగణితానికి సంబంధించినటువంటి ఈ సరళ రేఖను గుర్తి గీయడం అనేది, ఈ బిందువును గుర్తించడం అనేది నిరూపక రేఖ గణితానికి సంబంధించిన వివరం. ఇంకొక రెండవ సమీకరణం తీసుకున్నాను వై ఈజ్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ ప్లస్ నైన్. ఇప్పుడు రెండు విలువలు తీసుకున్నాను, ఒకటి మైనస్ రెండు మైనస్ నాలుగు. మైనస్ రెండు తీసుకుంటే మూడు ఇంటూ మైనస్ రెండు మైనస్ ఆరు, ప్లస్ తొమ్మిది విలువ మూడు. సో సాధన మైనస్ రెండు మూడు. మరి అదేవిధంగా మైనస్ నాలుగు తీసుకున్నాను నేను, మూడు మైనస్ నాలుగు, మూడు మైనస్ నాలుగులు మైనస్ పన్నెండు, ప్లస్ తొమ్మిది మైనస్ మూడు. సో అప్పుడు సాధన నాలుగు మైనస్ మూడు. ఇప్పుడు ఈ రెండు విలువలను ఉపయోగించుకుని ఈ త్రీ ఎక్స్ ప్లస్ నైన్ అనే బహుపది యొక్క రేఖాచిత్రాన్ని మనం గీద్దాం. మనకు వచ్చినటువంటి సాధనలో మైనస్ రెండు మూడు, మైనస్ నాలుగు మైనస్ మూడు. మీరు చూడండి ఈ రెండు బిందువులను గుర్తించి వాటికి సరళ రేఖను గీసిన తర్వాత ఇది ఎక్స్ అక్షాన్ని ఎక్కడ ఖండించిందని చూస్తే బిందువు ఏంటి, మైనస్ మూడు సున్నా. మరలా మైనస్ మూడు ఎక్స్ విలువగా తీసుకుని ఆ బహుపది విలువను లెక్కిద్దాం. త్రీ మైనస్ త్రీ, త్రీ మైనస్ త్రీ మైనస్ నైన్, ప్లస్ నైన్ స్థిర సంఖ్య అదే యథావిధిగా ఉంది, మైనస్ నైన్ ప్లస్ నైన్ సున్నా కాబట్టి. సో ఎక్స్ విలువ మైనస్ త్రీ అయితే వై విలువ సున్నా వచ్చింది. మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఏ బిందువు వద్ద అయితే ఈ సరళ రేఖ ఎక్స్ అక్షాన్ని ఖండించినదో ఆ బిందువు యొక్క ఎక్స్ నిరూపకాన్ని తీసుకుని ఆ ఎక్స్ నిరూపకం వద్ద ఆ బహుపది విలువను గణిస్తే దాని విలువ సున్నా వస్తుంది. ఇది కూడా ఈ గణన బీజగణిత భావన, ఈ సరళ రేఖలు గీయడం అనేది నిరూపక జ్యామితికి సంబంధించిన భావన. సో ఎక్స్ వైలలో రేఖీయ బహుపది యొక్క రేఖాచిత్రం సరళ రేఖ అవుతుంది. అదేవిధంగా ఈ బహుపది యొక్క శూన్య విలువ ఏ అయితే దాని సరళ రేఖ ఎక్స్ అక్షాన్ని ఏ కామా సున్నా వద్ద ఖండించును.
ఒక బహుపది చరరాశి యొక్క ఏ విలువ వద్ద సున్నా అవుతుందో ఆ చరరాశి విలువను ఆ బహుపదికి శూన్య విలువ అంటాము. చరరాశిలో ఆ బహుపదిలో చరరాశి బదులు 5 రాసినప్పుడు ఆ చరరాశి విలువ సున్నా అయిందనుకోండి, ఆ 5 అనేది ఆ చరరాశికి ఆ బహుపదికి శూన్య విలువ అవుతుంది. సో బహుపది శూన్య విలువ ఏ అయితే ఆ బహుపది యొక్క రేఖాచిత్రం ఎక్స్ అక్షాన్ని ఏ సున్నా వద్ద ఖండించును. ఒకవేళ మీ దగ్గర సరళరేఖ రేఖాచిత్రం ఉన్నట్లయితే ఆ సరళరేఖ రేఖాచిత్రం ఎక్స్ అక్షాన్ని ఏ సున్నా వద్ద ఖండించినట్లయితే ఆ సరళరేఖ ఏ బహుపది చేత ఏర్పడిందో ఆ బహుపది యొక్క శూన్య విలువ ఏ అగును. ఈ విధంగా ఇది జనరలైజ్డ్, మనం 9వ తరగతిలో నేర్చుకున్నాం బహుపదిని బట్టి శూన్య విలువ రాయడం, సరళరేఖ ఆ బహుపది ఎక్స్ అక్షాన్ని ఖండించే బిందువు. ఇక్కడ నేను మీకు కొన్ని ఉదాహరణలు ఇచ్చాను. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బీజగణితంలోని భావనలను మనం నిరూపక రేఖాగణిత భావనలో చాలా సులభంగా గుర్తించవచ్చు. రకరకాలైనటువంటి రేఖాచిత్రాలను మనం నిర్మించడం ద్వారా బీజగణితము రేఖా నిరూపక రేఖాగణితము అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇంకొక రేఖాచిత్రాన్ని చూపిస్తాను చూడండి. ఎక్స్ పవర్ 3 - 4x అనే రేఖాచిత్రాన్ని తీసుకుని దానిని నేను రేఖాచిత్రాన్ని గీశాను బహుపదికి. ఇది ఎక్స్ అక్షాన్ని ఎన్ని బిందువుల వద్ద ఖండించింది? 3 బిందువుల వద్ద ఖండించినది. -200, 00, 20. కాబట్టి ఈ బహుపది x³ - 4x అనే బహుపదికి 3 శూన్యాలు కలవు. సో ఒక బహుపది యొక్క రేఖాచిత్రం ఎక్స్ అక్షాన్ని ఎన్ని బిందువుల వద్ద ఖండిస్తే ఆ బహుపదికి అన్ని శూన్య విలువలు ఉంటాయి. ఇక్కడ ఈ రేఖాచిత్రం ఎక్స్ అక్షాన్ని 3 బిందువుల వద్ద ఖండించినది కాబట్టి ఆ 3 బిందువులు ఆ బహుపదికి శూన్య విలువలు. ఇక్కడ x² - 5x + 4 అనే రేఖాచిత్రాన్ని గీశాను నేను. ఇది ఎక్స్ అక్షాన్ని ఎన్ని బిందువుల వద్ద ఖండించింది? 2 బిందువులు. -1, 0, 3, 0. కాబట్టి దీనికి 2 శూన్యాలు ఉన్నాయి, -1 మరియు 3. ఈ గ్రాఫ్, ఈ రేఖాచిత్రం మనకు ప్రత్యేకమైనది. ఈ చాప్టర్లో మనం నేర్చుకుంటాం ఈ గ్రాఫ్ యొక్క రూపాన్ని ఏమంటారు? పరావలయం అంటారు. వేరే గ్రాఫ్ చూడండి. ఇక్కడ నేను వేరే రేఖాచిత్రాన్ని గీశాను. ఇది ఎక్స్ అక్షాన్ని ఎన్ని బిందువుల వద్ద ఖండించింది? అసలు ఎక్స్ అక్షాన్ని ఖండించడం లేదు, ఏ బిందువు వద్ద ఖండించలేదు. అనగా మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఈ రేఖాచిత్రం ఏ బహుపది చేత నిర్మితమైందో ఆ బహుపదికి వాస్తవ సంఖ్యలు శూన్యాలు కాదు. శూన్యాలు ఉంటాయి కానీ వాస్తవ విలువలు కాదు. వీటికి సంబంధించిన వివరాలు మీరు తర్వాత క్లాసులో నేర్చుకుంటారు. ఇప్పుడు ఒక రేఖాచిత్రం బహుపది మనం రేఖాచిత్రాన్ని గీసినప్పుడు ఆ బహుపది యొక్క ఘాతాంకాన్ని బట్టి ఆ బహుపదికి శూన్యాల సంఖ్యను మనం తెలియజేయవచ్చు. రేఖీయ బహుపది పరిమాణం 1 కాబట్టి దానికి ఒకే శూన్యం ఉంటుంది. వర్గ బహుపదికి పరిమాణం 2, శూన్యాల సంఖ్య 2. ఘన బహుపదికి పరిమాణం 3, శూన్యాల సంఖ్య 3. ఇక్కడ నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను, మీరు వీటిని పరిశీలించి వీటి యొక్క శూన్యాలు రాసి నాకు మీరు చక్కగా పోస్ట్ చేయండి. చక్కగా చూడండి దీనికి ఎన్ని శూన్యాలు ఉన్నాయో, ఆ శూన్యాలు ఏంటో కనుక్కొని రాయండి. దీనికి కూడా శూన్య విలువలు రాయండి. ఎక్స్ అక్షాన్ని ఏ ఎక్కడ ఖండించిందో రాయండి. ఈ పట్టికను పూర్తి చేసి చక్కగా నాకు పోస్ట్ చేయండి. మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఏకచరరాశిలో ఉన్నటువంటి బహుపది రేఖాచిత్రం ఎక్స్ అక్షాన్ని ఎన్ని బిందువుల వద్ద ఖండిస్తే అన్ని ఆ బహుపదికి శూన్యాలు అవుతాయి. ఒకవేళ ఆ రేఖాచిత్రం గనక ఎక్స్ అక్షాన్ని ఖండించకపోతే ఆ రేఖాచిత్రం ఏ బహుపది చేత ఏర్పడిందో ఆ బహుపదికి శూన్యాలు వాస్తవ సంఖ్యలు కాదు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్స్ అక్షాన్ని ఎన్ని బిందువుల వద్ద ఖండిస్తే అన్ని శూన్యాలు ఆ బహుపదికి ఉంటాయి. ఈ విధంగా మీరు రేఖాచిత్రాన్ని పరిశీలించి వాటిని శూన్యాలని నమోదు చేయడం తెలుసుకుని చక్కగా మీరు వాటిని ప్రాక్టీస్ చేయండి. తర్వాత పార్ట్ 2లో మనం ఒక వర్గ బహుపదికి రేఖాచిత్రం ఏ విధంగా నిర్మించాలో నేర్చుకుందాం. థ్యాంక్ యూ.